తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామిక పద్ధతులు కేసీఆర్ కుటుంబం పాలిస్తుందని తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కెఎస్ అలగిరి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుందని, అది కూడా అప్రజాస్వామికంగా ఉందని, కేసీఆర్ కుటుంబం అవినీతి పాలనతో ప్రజలంతా విసిగెత్తి ఉన్నారని, అధికారులు కూడా విస్మయంతో ఉన్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో లక్షలాది మంది కాంగ్రెస్ ప్రజల మధ్యన విజయభేరి సభలో తెలంగాణ 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి కార్యకర్త రోజుకు 10 మంది సామాన్య ప్రజలను కలిసి గ్యారంటీ పథకాలను వివరించి వారి చేత గ్యారంటీ కార్డులను తీసుకునేలా చేయాలని తెలిపారు. ఈ 6 గ్యారంటీ కార్డు పథకాలే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువస్తాయని, ఇలాంటి గొప్ప పథకాలు గతంలో ఎప్పుడూ ఎక్కడా లేవని చెప్పారు. ప్రజలకు గ్యారంటీ పథకాలను వివరించడం మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. There is no law and order, there is no system, officials are tied up, only their family members control the government, but Congress is not such a party, it's the highest democratic party, 10 years Manmohan Singh was ruled this country with a democratically, that is the very important, Manmohan Singh was a, such a leader. Economist, even the American president. Now Modi has given the cylinder, the cost of 1,200 rupees. In Manmohan period, we had given 400 rupees. But the same amount, the same cylinder, now Modi has given 1,200 rupees.